టమాటా పప్పు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపిస్తాను. కందిపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. ఒక రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఇంగువ, ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్, రెండు ఎండుమిర్చి పప్పులోకి, ఒక నాలుగైదు పచ్చిమిర్చి పప్పులో వేసుకోవాలి, ఒక రెండు టమాటాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపులోకి, నాలుగు ఎల్లుల్లి రెబ్బలు పోపులోకి, రెండు రెబ్బలు చింతపండు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను, హాఫ్ టీ స్పూను పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ పప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఈ పప్పుని ఇందులో వేసేసుకోండి. ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోండాలి. ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక రెండు మీడియం సైజు టమోటాలు ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పప్పుని. ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయి. కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో కొంచెం ఇట్లా మెదుపుకోవాలి. లైట్గా, మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక రకంగా మెదుకోవాలి పప్పు కనపడే విధంగా. కొంచెం చింతపండు రసం వేసుకుందాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందాం. నాలుగైదు ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా కొట్టి వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి, కొంచెం ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఈ పప్పు మనం మెదుపు పెట్టుకున్నాం కదా, ఈ పప్పు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక నాలుగు నిమిషాలు, ఐదు నిమిషాలు కొంచెం మంట మీద ఉంచుకోవాలి. కొంచెం పలుసుగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు టమాటా పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాము. టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ మెథడ్. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు.